వారికది తరతరాల శాపం. తనువు పోతున్నా బతుకుకు భరోసా లేని జీవితం. నిస్సారమైన వారి జీవితంలో కొడగంటిన ఆశలకు జీవం పోసేందుకు ముందుకొచ్చారు హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు. ఉద్ధానం కిడ్నీ బాధితుల ఘోష ఇక తీరినట్లేనా? శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో అమెరికాకు చెందిన హార్వర్డ్ వైద్య బృందం పర్యటించింది. ఈ ఏడాది జనవరి 3న ఈ ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జోసెఫ్ బెన్వంత్రి, సబ్బిశెట్టి వెంకట్ ఆధ్వర్యంలో వైద్య బృందం బరువెంకలో పర్యటించి కిడ్నీ వ్యాధిగ్రస్తులతోనూ బాధిత కుటుంబాలతోనూ మాట్లాడారు. వారి ఆహారపు అలవాట్లను, వైద్య నివేదికలను పరిశీలించారు. వ్యాధి తీవ్రత గల కారణాలను స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ వై కృష్ణమూర్తి ఈ ప్రాంత పరిస్థితులను, బాధితులకు అందుతున్న వైద్య సేవల తీరును వివరించారు. Knowledge here will also hopefully bring a reduction in the burden of chronic kidney disease, not only locally, but also internationally, where this problem of kidney disease is increasing throughout the world, and we hope to be able to make contributions even beyond your local communities to mankind in general. కిడ్నీ వ్యాధి మూలాలను అధ్యయనం చేసి జనసేనానికి నివేదిక ఇవ్వాలని హార్వర్డ్ బృందం నిర్ణయించింది. అటు పవన్ తో చర్చించి సీఎం కు నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రేపు సమావేశం కానున్నారు. సమస్య పరిష్కారానికి చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తారు. ఉదానం ప్రాంతంలో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు పర్యటించడంతో కిడ్నీ వ్యాధి బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.